కాలం అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు ఆగమన అనే పదాన్ని గుర్తించగలం. ఆగమన అని అంటే, గమన అంటే కదలడం, ఆగమన అంటే ఎదురుగా రావడం లేదా ఎదురుగా నడవడం, ఎదురుగా కలవడం అనేటువంటి అంశాలను మనం, అర్థాలను కూడా గుర్తించవచ్చు. చూసినట్లయితే అడ్వెంట్ లేదా ఆగమన కాలం అనేది క్రీస్తుకు సంబంధించినటువంటి ఒక గొప్ప సూచనగా ఉంటుంది. సో ఈ ఆగమన కాలంలో ముఖ్యంగా మనం గుర్తించినట్లయితే, ఆగమన కాలం అనేటువంటి ఒక పదం ఇంగ్లీష్ నుండి రాలేదు, కానీ ఇది లాటిన్ భాష నుండి రావడం జరిగింది. లాటిన్ భాషలో దీన్ని అడ్వెంటస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ అడ్వెంటస్ అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి తీసుకోబడింది. గ్రీకు భాషలో దీనిని పరోసియా అని పిలుస్తారు. పరోసియా అంటే సాధారణంగా రెండవసారి రావడం అనేటువంటి భావనలో పరోసియా అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో ఉపయోగిస్తూ ఉంటారు. ఆ గ్రీకు భాష నుండే మనము అడ్వెంటస్ అనేటువంటి లాటిన్ భాష పదాన్ని డిరైవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అడ్వెంటస్ అనే పదం నుంచి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అడ్వెంట్ అనే పదం రావడం జరిగింది. సో ఇది సాధారణంగా అడ్వెంట్ కాలం లేదా ఆగమన కాలానికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరణ. ఈ ఆగమన కాలం అనేది సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి చూసిన విషయాలను బట్టి ఆగమన కాలం అంటే కేవలం క్రీస్తు పుట్టుకకు మాత్రమే సంబంధించింది. ఎందుకంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి ఆ క్రిస్మస్ పండుగలో రకరకాల పశువుల పాకలు, అదేవిధంగా క్రీస్తు జన్మోత్సవాన్ని చూసి ఆగమన కాలం అంటే ఇది కేవలం క్రీస్తు జన్మానికి మాత్రమే సాదృశ్యమేమో లేదా క్రీస్తు జన్మాన్ని మాత్రమే చూపించేటువంటి విషయమేమో అనేటువంటి ఒక ఆలోచన సాధారణంగా ప్రజల్లో ఉంటుంది. అయితే ఈ ఆలోచన 100కి 100 పాళ్ళు తప్పని చెప్పాలి. ఎందుకంటే అది కేవలం క్రీస్తు పుట్టుకకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ పరోసియా అంటే క్రీస్తుకు సంబంధించి రెండవ రాకడను కూడా వివరించేటువంటి కాలమే ఆగమన కాలం అనేటువంటి విషయం